హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి దళిత కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పరకాల నార్లాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. నెల రోజులుగా డ్రైనేజీ రోడ్ల మీదకి ఇళ్లలోకి చేరి దుర్గంధం వస్తున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంచిగా అంబేద్కర్ బొమ్మ కాడ మంచిగా వచ్చి మాట్లాడాను, 30 మంది కోటరసులు కట్టిస్తా నేను, మంచిగా రాబడుతుంది మంచిగా ఎత్తా అన్నాడు. కాతం కావాలి పడ్డాడు, ఈ నీళ్ళకి వెళ్ళి అడుగుమాను ఒకసారి వాడక వచ్చి అడుగుమా నీళ్ళకి వెళ్ళాయినా విమానం మీద ఎంపీ ఎక్కడెక్కడ తిరిగొచ్చినమ్మా కానవసరం మంచిగా వచ్చి చూసిపోమ్మాను నీళ్ళు పోయటానికి నీళ్ళు ఇళ్ళకి వస్తాయి మీ మనసులమా గొడ్లమా మంచిగా ఏసీ రూములలో ఉంటాను కావచ్చు. ఇప్పుడు ధర్మారెడ్డి ఏసీ రూములలో ఉంటాయి, మీకు దోమలలో ఉండాలా మీ మనసులం కాదా గొడ్లమా మేము బర్లమా మంచిగా ఎట్లా ఎట్లున్నావు నువ్వు గెలిపానే కదా వీళ్ళందరూ ఎత్తనే కదా నువ్వు గెలిచేది మరి ఊళ్ళలో ఉంటాను నువ్వు వచ్చి ఊరంతా తిరిగిపోదురా.